అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నాన్న ఉండే వరకు నేను కూడా చచ్చిపోతాను. ఎందుకు అట్లా అనుకుంటావు? వాడు ఉన్న వరకు చనిపోయేటప్పుడు నేను కూడా చచ్చిపోతాను అంటే నాకు ఏడుస్తుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మన శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నా కూడా తల్లిదండ్రులకి సహాయపడకుండా వాళ్ళకి భారంగా వృద్ధాప్యంలో కూడా కొందరు తల్లిదండ్రులను చూసుకోకుండా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఒక యువకుడు. తన చీకటి జీవితంలో వెలుగులు నింపుకోవడానికి, తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని పోషించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాడు. తను చేసే పని ఏంటి అంటే, ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు చీకట్లో వెలుగులు అని అన్నప్పుడు తనకి ఫస్ట్ కళ్ళు అనేటివి లేవు, అయినా కూడా తను ప్రతి ఒక్క పని చేయగలడు. మెయిన్గా అతను క్షణక్షణం భయంతో చేసే గీత కార్మికుడి వృత్తిని ఎంచుకొని తను తన జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు. అసలు ఎవరు ఆ యువకుడు, ఏంటి, ఎక్కడ అనేది మనం ఇప్పుడు ఈరోజు చూద్దాం. ప్రస్తుతం నేను మీకు చెప్పిన పర్సన్ తోనే ఉన్నాము. సో ఇది ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెం పంచాయతీలో ఉన్న అల్లిగూడెం గ్రామం దగ్గర ఉన్నాము. సో అతని పేరు పొజ్జ. పొజ్జ, బాగున్నారా? బాగున్నావా? మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము, మాట్లాడతావా మాతో కాసేపు? చెప్తావా? ఎక్కడి నుంచి వచ్చారు పొజ్జ మీరు? మీది ఇదే ఊరా? మానారు తుమల్పా గ్రామ, తుమల్పాడ్ పోస్ట్ చింతగుప్ప, పెంటపాడ్ పంచాయతీ. ఏ రాష్ట్రం? జిల్లా. జిల్లా ఏ జిల్లా? సుకుమా జిల్లా, కొంట తహసీల్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇగ్వాసుబేశ్వర జిల్లా. ఎంత అయిందా? మూడు మైన అంటే మూడు నెలలు ఇక్కడ వచ్చి మూడు నెలలు అవుతుందా? అంతకు ముందు ఎక్కడ ఉండేది? ముండి బెగమత్తి, తుమల్పాడ్, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ లో ఉండేదా? పొజ్జా, నువ్వు ఏమేమి చేస్తావు? అన్ని నువ్వే చేసుకుంటావా? నిన్న బాత బాత కీతి గొట్ మేదితాన్ వంజి పేకితాన్ వంజి వేసితాన్ రాందితాన్ ఏర్తతితాన్ తాడి కోయితాన్ ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు నేను గొడ్లు మేస్తాను, ఇంటిలో అన్నం వండుతాను, వరి కోస్తాను, ఆ మేదలు మోస్తాను, గొడ్లతో అవి అప్పుడు ఈ ఒడ్లు కూడా తొక్కిస్తా. నా భూమి ఎంత ఉంది అంత తిరుగుతా, ఏం పని అయినా చేస్తా. తాడు చెట్లు కూడా ఇస్తానంటున్నా. ఏ పని అయినా చేస్తావా? ఎలా నేర్చుకున్నావు నువ్వు ఇవన్నీ? రెండు వేల పదిలో నేను నేర్చుకున్నా. ననుంజో మొత్తన నేడ కలుంతన నాకు కొండతో బెనోయితో లోన్ మాడక మిందే మా బాపి దాదాలు ఒరుస్తావు ఎంజోకే కరిత్తన్ లోన్ సగవత్కే లోక్ లోన్ మాడం వెలువలే ఉండకు పైస పోయేసు చిగిపోయినావు బేలే మేకన దేసు నన్ను కరెక్ట్. నేను కళ్ళు లేదు, నేను కళ్ళు తాగాలంటే నాకు కళ్ళు లేని వాడుకు ఎవడు ఇస్తాడు? నేను ఆలోచించి 2010లో నేర్చుకున్నా. మా ఇంటిలో మా తాత వేసిన చెట్లు ఉన్నాయి. మా ఇంటిలో చుట్టాలు వస్తే మళ్ళీ ఎక్కడ పోయి ఎక్కడ కళ్ళు అడిగి తెస్తాను? నేనే గీస్తే ఇంటిలో వచ్చిన చుట్టాలకు పోస్తా. ఇవన్నీ ఆలోచించాను, చిన్నగా నేర్చుకున్నా 2010లో. అంటున్నాను 2010లో నేర్చుకున్నావా? మన నువ్వు తాగుతావా కళ్ళు? నేను కళ్ళు ఉంటే తాగాను అంటున్నాను, కళ్ళు తాగాను అంటున్నాను. ఇంకా నువ్వు చేపలు కూడా పడతావు అంట కదా? కీకే పోయితే తినలు ఏంది? పోయితే తాను కీకే చేపలు కూడా పడతాను అంటున్నాను. వంట కూడా చేస్తావు కదా పూజ, ఏం చేస్తావు?
డోడ వెండట తిన్ నేను చెప్తాను డోడ ఆడుతానా వంట చేస్తాను అంటున్నా డోడ ఆడుతాను కుచిడి ఆడుతాను ఏరుతాను నీళ్ళు తెచ్చి తీసుకొస్తా కూర వండుతా అన్నం వండుతా. నీకు ఈ దారులు ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి? ఇందాక చెట్టు కూడా ఎక్కినావు కదా, కరెక్ట్ గా ఇట్లానే ఎక్కాలి అని చెప్పేసి నీకు ఎలా గుర్తుంటది? ఇదిలే అర్రు ఇదిలే ఇది మనం ఏంటి నీకు వేలే గుర్తు బేలే మతి నా దిమక్తేనే బేలే మత కై సాగితేనే కాల్ సాగితేనే తిరిగితాను కాంకి ఇతాను లోను మా ఆయో నగ మా బాబు నగ తెలుసు అప్పుకో తమ్మురిలోరు దాదలేరు వీళ్ళోరు బేలే మతి నా గుర్తు తెలుసుకే బేలే మతి నా మెదురుతేనే లేకపోతే బేలే మతి కాంకి ఇతాను. ఆయన ఇప్పుడు నేను దారి ఇద్ద దాన్ని తెలియదు కళ్ళు లేదు ఏం లేదు కానీ నా కాలుతో నా సైతిలో నా తలకాయలో బుద్ధిలో నేను నడుస్తున్నా. నా ఇంటిలో తమ్ముడు లేడు అన్న లేడు మా నాన్న మా అమ్మ ముచ్చిలోడు అయిపోతున్నారు ఈవర సాంతారని ఇదన్నీ మొత్తం ఆలోచించి నా బుద్ధితో నేను పనిచేస్తున్నా కళ్ళు అయితే లేదు అంటున్నాయి. మీ నాన్న ఏం చేస్తారు? మీ బాబు బాకి పూజారి. పూజారి ఎక్కడ? అక్కడ తుమాల్పా. ఇప్పుడు ఇక్కడే ఉంటారా నీతోనే? అక్కడే ఉన్నారు. అక్కడ మనం ఒక్కడవే ఇక్కడ ఎట్లా చేసుకుంటావు బొజ్జాన్ని ఇంట్లో? వెర్రని బేలే కీతి బేలే బేలే మత కీతన్ వెర్రనే ఎక్కడో నేను ఒక్కడనే చేస్తాను. అక్కడైతే ఇంటిలో ఎవరు లేడకుంటే ఎవరు చేస్తాను? ఎవరు తీసుకొచ్చారు నిన్ను ఇక్కడికి? ఆకెటు మా నాన్న ముజలు తత్తారు ఆకెటు లో తెలుసో ఇగ కునవరం తెలుసో వేరే మా అమ్మలు తత్తారు ఇంటి కాడ నుంచి మా పెద్దక్కకి వాడు ఉంటారు కదా ఈయన వాడు ఈడ పెద్ద నాన్నకి మా పెద్ద నాన్నకి మా వాడు పెళ్లి చేసుకుని ఆయన మా బావ తీసుకోవాల్సిండు అక్కడ నుంచి మా బాబాయ్ ఇక్కడ తీసుకోవాల్సిండు అంటున్నాను. అక్కడ నుంచి నేను ఇక్కడ తీసుకోవచ్చు ఇంటికాడ నుంచి బైక్ మీద ఆయన తీసుకోవాల్సిండు మా అల్లుడు. ఇక్కడ ఒక్కడవే ఉంటావా మీ చుట్టాలు ఇంట్లో ఉంటున్నావా? మీకు విరణి మంతినే దగ్గర సగ తగ్గింది నేను సగ్గ తగ్గినాక మా మా అమ్మ నగ్గిందేనా చుట్టంలో లెక్క కానీ అసలు మా ఇంటిలోనే ఉండినట్టు మా బాబే దగ్గర ఉన్నా అంటున్నాను. పాటలు వచ్చా బుజ్జ నీకు? పాట పాట వావ్ పాట పాట వావ్ వావ్ అంటే పాటలు రాదు అంటున్నారు. అసలు పాటలు పాడవా సరదాకి కూడా? పాటలు దగ్గర ముందు సంఖ్యలు ఇవన్నీ పాడతాయి అవి పారినందు మాకు ఇక్కెళ్ళ పారతాను పెండుకు పోతాను అతకి పారతాను ఇంకెళ్ళ బేలే మంది నాలే పారాను అసలు పారాను అలాకైకి ఈ మధ్య బాధ పడుతుంది అందువల్ల నాకు ముందు వేలే మొత్తాలి అసలే పాడను అంటున్నాను. ఎందుకంట బాడే మన మనకు టైం పాస్ ఎట్లా అవుతుంది? ఎప్పుడు చెట్టు ఎక్కుకుంటా ఎప్పుడు పని మీద ఉంటారు కదా ఖాళీకి కూడా ఉంటారు కదా అప్పుడు అప్పుడు ఎట్లా టైం పాస్ అవుతుంది నీకు? గల్లనే లేకపోతే మాడక నగర్ మందన దగ్గర రోమ్ తల బెస్డ్ నీకి రోమ్ తలెక్తే ఆ టైం ఎక్కుతాం వెనసం అయితే బల తర్రు ఎనిమిది గంట బేల రోమి 10 గంట బేల వెండే ఇస్టేట్ కి పొద్దున 1:15 ఎక్కి 8-9 గంట వరకు నాకు రెస్ట్ మళ్ళీ 10 గంటకి మళ్ళీ ఇస్టేట్ 10 గంట ఎక్కి 12 గంట రెస్ట్ కీస్మే నూల్పేట్ 5 గంట 6 గంట ఇస్టేట్ పొద్దున్న 5:00 పది 8-9 గంటకి రెస్ట్ చేసి 12 గంట నుంచి అది బంద్ చేసి మళ్ళీ సాయంత్రం 1:04 నుంచి 6 వరకు సాయంత్రం పూట
మళ్ళీ అయిపోతాయి సాయంత్రం. మా పాటల్లో డాన్స్ చేస్తావా? నువ్వు డాన్స్ చేస్తావు అంట కదా, మీ బాబాయ్ వాళ్ళు చెప్పిండు మంచిగా చేస్తావు అంట కదా. మీ బాబుకి అంత మంచిగా డాన్స్ అయ్యి కదా రాదు. ఒక ఒక్క పాగు తెలుగు చెప్తున్నావు, ఒక్క ఒక్క పాట అన్న పాడు, ఒక డాన్స్ అన్న వెయ్యి, మేము వింటాం. పాట పాడాలి, ఇవన్నీ నెల తెలియతే కదా పాట బాలే బాబు. ఇంకెత్తంతా మీరు ఈ గర్రే బోత్ బోత్ నాకు ముందు నాకు తెలియదు, ఈ దగ్గర ఏమేమింది అనేది ఉంది అనేది తెలియదు అంటున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చినాక రోజు కళ్ళు ఎక్కడ నుంచి తీస్తావు? చెప్పాలి వస్తుంది నాకు అర్థమే లేదు, ఇటు వచ్చిన అర్థం కూడా లేదు అంటున్నా. నిమ్మే ఓతురు వెళ్తాను మా అదే బేదాయన వెళుతానుకోని నాకు అసలు ఇది చెప్పాలి పొడదాత ఇది చెప్పాలి పొడిపోయి తిందనేది నాకు అసలు తెలియదు. ఇప్పుడు ఒక్కడు తిప్పితే ఎట్టయినా ఎక్కడైనా పోతానులే, కానీ నేను ఒక్కడు పోవాలంటే ఎక్కడ ఉన్నాము ఇప్పుడు అంటే అది కూడా అర్థం లేదు అంటున్నారు. ఒకడు తీసుకుపోతే ఎంత దూరం కూడా పోతాను, వాడు తీసుకుపోతే వస్తా అంటున్నారు. మరి చేపలు పట్టడం ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు? కళ్ళు అంటే మీ ఇంట్లో మీ చుట్టాలు వస్తారు వాళ్ళకి పొయ్యాలి మర్యాద చేయాలని చెప్పి నువ్వే నేర్చుకున్నా అన్నావు కదా. ఇందులోను ఈ కళ్ళు బేన చుట్టం బాత బతి బేలే తోసతానని చెప్పేసి అది నేరుస్తాయి, కీకే పోయితే బేన నేర్పిస్తా. మిగిలిన చేపలు పట్టుడు ఇవన్నీ ఇంకా చెప్పావు కదా పొలం అవన్నీ నేనే ఎటు ఆలోచించి నేర్చుకున్నా. చేపలు పట్టేటైనా భూమిలో తిరిగేటైనా నేనే నా గుర్తులోనే చేసిన ఆలోచించి నడుతున్నా అంటున్నాను. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పొద్దు నీకు? 24 సంవత్సరాలు అవుతున్నాయి. 24 సంవత్సరాలు అంటే తనకి చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిన్న తగ్గ తినయి పుట్టినప్పటి నుంచి ఇంతే అంటున్నారా? పుట్టేటప్పటి నుంచి అసలు నేను నాకు కళ్ళు లేవు, ఎవరు మా నాన్న వాడు ఇట్లా ముఖం ఉంది ఇది మా అమ్మకి ఇట్టు ఉంది అనేది తెలియదు. మాట వింటున్నా కానీ ఇవన్నీ నేను ఎవరు బాబాయ్ చూడను, ఎవరు మా నాన్నమ్మకి కూడా ఇలాంటి మొక్కం ఇట్ట ఉన్నారు అనేది ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలియదు. గుర్తుపడతావా ఇట్లా స్పర్శతోని అమ్మ నాన్న బాబాయ్ అక్క అని ఇట్లా మనుషుల్ని గుర్తుపడతావా? కొండతో అందుకొని వేరే బాబు అర్థం గుర్తు పెడతాను అంటున్నాను. గుర్తు మా ఇల్లు ఇక్కడ ఉంది అనేది అక్కడ ఊర్లో అయితే తెలుసు అంటున్నాను. ఊర్లో అయితే తెలుసు ఇక్కడ తెలియదు, ఇక్కడ తెలియదు అంట. కళ్ళు అమ్మడానికి కూడా పోతావు కదా పొద్దునికి, అక్కడ ఎవరైనా వస్తారా నీతో? ఇప్పుడు అక్కడ కళ్ళు బేన కళ్ళు అమ్మను అయింది కదా బేనో నీకు నో తోడ బేను నీ సంగే నా తమ్ముడు అవుతారు మా కాకనే మా బాబే మరి తమ్ముడు తీసుకుపోవటానికి మా తమ్ముడు వస్తారు లేకపోతే మా బాబాయ్ వస్తారు అంటున్నాడు. నేనే పోతాను లేకపోతే మా అబ్బాయికి పంపుతాను కళ్ళమ్మట. ఇది రూపాయి అది కొన్ని ఉంటాయి కదా అట్లా తెలుస్తుందా నీకు? ఇది ఇది 20 రూపాయలు ఇది 50 రూపాయలు నోటు ఇట్లా తెలుస్తుందా? కరెక్ట్ గా లెక్క ఇచ్చారని చెప్పి ఎలా తెలుస్తుంది? నువ్వు మన కళ్ళు అమ్మినప్పుడు తక్కువ కూడా ఇవ్వచ్చు కదా. వాడు కళ్ళు వమ్మి మంజు ఇంకా కొండ వేసమన్నారు మానే నీకు పైసా కమ్ వెండి ఇస్తారు కదా ఈశ్వర పైసా నత్తా నీకు బేలే తెలియతా అయింది. బేలే మద్దు బాడు తోవనది నువ్వు బాడు చాటుకినది చూకేసు కెత్తితాడు ఈశ్వర వస్తావు నీ యొక్క పైసావు మమ్మల్ని నీ యొక్క పైసాను తినోమా బాత మిస్సమ్మా అని కెత్తితాడు. కళ్ళు లేవని వాడుకు డబ్బులకి ఎందుకు షాటు పక్కన పెడతాం అని మీ డబ్బులు మేము తిన్నాము మేము వేరే పెట్టాం నీ డబ్బులు ఇంత అయింది కళ్ళు అమ్మెట్టి అంటారు మా బాబాయ్ మా తమ్ముడు మా అమ్మ కూడా అంటారు. నేను మీ బాబాయ్ అనలేదు కొనుక్కోవడానికి వస్తారు కదా
ఇప్పుడు కొనుక్కోడానికి వస్తారు కదా, బయట కళ్ళు తాగడానికి వస్తారు కదా, సో అట్లా వచ్చినప్పుడు వాళ్ళు తక్కువ ఇచ్చి వెళ్ళిపోతే తనకి ఎట్లా అర్థం కావాలి పక్కన మీరు ఎవరు ఉండకుంటే? అదే నిమ్మ ఎక్కలు పంపిరికే రెండు మూడు లోట కళ్ళు ఉంది మనం ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఈ సత్కి నీకు వేలే తెలియదా ఏం చెప్తా రూపాయి పైసా గింతికి పుత్తాడు అగమంతాడు నా తమ్ముడు వండి పైసా గింతికి ఇతరు కదా అలాసు ఓరే బొమ్మ ఇతరు వీళ్ళకు మా బాబాయ్ బొమ్మ ఇతరు వన్ లోట అతను 20 రూపాయలు అమ్ముతాం నేను అక్కడ కళ్ళు అమ్మను అక్కడ తీసుకు పక్కన కూర్చుంటా మా తమ్ముడుకు ఆ డబ్బులు లెక్క వస్తే వాడే మొత్తం చూసుకుంటారా ఎన్ని లోటలు 5 లోటల 30 ఒక 2 లోటల 3 లోటలు అనేది వాడు తీసుకుంటారు ఆయనకు మా తమ్ముడు కూడా లెక్క వస్తాయి కదా నన్ను ఎందుకు అక్కడ పట్టుకుంటాను దానికి ఎందుకు లెక్క చేస్తాను అమ్మి నాకు వాడు ఇంత డబ్బులు అయింది అన్న అని చెప్తారు. మరి 2 నెలలు అయితే ఈ కళ్ళు సీజన్ అయిపోతుంది కదా మరి అప్పుడు ఏం చేస్తావు? 2 నెలలు మంజు ఈ కళ్ళు మాడతా కదా సుబాత్ కీతి అని చెప్తాను బాత్ కీతాను లోనే దాతాను అప్పుడు ఏం చేస్తాను ఇంటికి పోతానా అంటున్నాను. ఇంకా అప్పుడు మళ్ళీ ఎట్లా నువ్వు ఇంట్లో మీ అమ్మని మీ నాన్నని చూసుకోవాలి అమ్మ నాన్న ముసలోళ్ళు అవుతున్నారని చెప్పావు కదా మరి అప్పుడు ఎట్లా ఇంట్లోకి అన్ని కావాలి కదా తినడానికి. తాడి మా అత్త చుట్టూ నన్ను గింజి బాతుకి తను ఒక లోన్ వేరే కదా కాం కొన్ని మంత్ కాంకి తాడి చెట్లు అయిపోయేటప్పుడు నన్ను ఒక్కడి ఇక్కడ ఎందుకు ఉత్తిగుంటా వెళ్ళిపోతా ఇంటిలో నా పని మొత్తం ఉంటాయి కదా నా పని చేయాల అన్ని పని ఇంటి పని సొంత పని అక్కడ పోయి ఆ పని చేస్తాను అంటున్నాను. చేయను ఉంది ఇంటి దగ్గర మింది నాకు ఉంది ఉందియా ఇందాక కళ్ళు తీయడానికి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ గట్టు మీద కరెక్ట్ గా వెళ్ళావు కదా నీకు అది కరెక్ట్ గా ఉంటే నీకు ఎలా అర్థం అవుతుంది అంటే ఇప్పుడు చాలా మంది వరకు చూసి కూడా కింద పడుతూ ఉంటారు ఇక తిన్న ఇది గట్టి మిందే నీ కండు లేకపోతే కండ కొండా ఇల్ల బేలే తిను ఆ బేలే వస్తిను ఎందుకెత్తా ఇక దినాలు వాయదాయ ఆశాసు అలవట్టను అలవట్టాసు ఇదిగే వెండే నూనె దిన లేస్తలకి ఆతాను నూనె దిన నెలదాతాను వాతనగ్గ ఇది గేటినగ్గవండి అయితే ఇప్పుడు ఊగతించవండి బేనమ్మ చెప్పుతారు తత్కేని మా బాబాయ్లు నా తమ్ముడు వీళ్ళు కోడి తత్కేని ఇంజ తాడి మాడకేవండి ఇంజ బాయికి వెళ్ళిపోయి తాడి మాడతాయో ఓసి ముట్టు అగలోన్ వెనుకున్న కామిందే అని చెప్పి ఓసి తోడంబు. ఇప్పుడు రోజు అక్కడ నుంచి మా తమ్ముడైనా మా బాబాయ్ అయినా తీసుకువస్తే ఇక్కడ నుంచి ఇట్ట పొమ్మంటే ఎట్టయినా నేనే చిన్నగా నడుచుకొని పోతాను ఇది నా చెట్టు మధ్యలో రొట్టె ఉంటుంది ఏదైనా చెట్లు ఉంటాయి అది కొద్దిగా ఇట్లా పట్టుకొని పోతాను ఇక్కడ ఇంత ఇక్కడ మధ్యలో రొట్టె కలిస్తే తగిలితేనా గుర్తే ఉంటుంది అవతల చెట్టు ఉంటే అయినా గుర్తే ఉంటుంది ఇంత దాటిన తర్వాత నా చెట్టు అని నాకు గుర్తుంటుంది. మరి 3 నెలలు అయింది కదా నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మరి ఈ ఇల్లు ఇదంతా అలవాటు కావాలి కదా అలవాటు అయిపోయిందా అంతా ఎట్లా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది? 3 నెలలు కాకడ వస్తే కదా ఇంట్లోను బాతిందిన నీకు అర్థమైందే అని చెప్పేస్తాను అగ యుద్ధం లోన్ మిందిందనద్దు నాకు అర్థమైంది అగ ఆ లోన్ లోపే తెలియతాను దూతే పేసి ఒండ్లో వస్తాగా ఉండగా అని చూడను వీళ్ళు అగ్గ తెలుసు అగ్గ అని మన బోలనని బాగా ఎత్తుకోండి అదిలో వస్తా అని బోలతను ఎత్తుకోండి నిద్దంగా మూడు లోన్ మీద ఏంటండి ఇలా ఈకెట్ మీద కూడా ఎత్తుకోండి ఆకెట్ దాయంతను లోన్ అని చెప్పేసుకోండి ఇదంగు వెండి అగ్గ లోన్ మీద మా నన్ను వస్తుంది అని చెప్పేస్తా దానని వెండి గుర్తిల్ల. అయితే ఇప్పుడు 3 నెలలు ఇక్కడ వచ్చి అయితేనన్నా కానీ అక్కడ ఇంటి కాడ లోపల సరి చుట్టూ కంచె ఉంది అక్కడ లోపల పోతే ఇక్కడ ఇళ్ళన్నీ ఇదే గుర్తుంది అక్కడ నుంచి మళ్ళీ పక్క వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ మాట్లాడటం పోతానంటే అది కూడా లేదు లోపల ఉంటే బయటకు పోవటం ఏదైనా ఉంటే మా బాబాయ్కి మా తమ్ముడికి మళ్ళీ ఇటు పోవటం నాటు పోతానంటే 1 నెంబర్ అయినా పోవాలంటే నేనే
వాడికి అడగాలి, అడిగితే వాడు తీసుకుపోతే పోతున్నా గుర్తయ్యేది లేదు. ఇంటి వరకే మా ఇంటి వరకు, మా బాబాయ్ ఇంటి వరకే నేను కొద్దిగా లోపల తిరుగుతాను, కానీ బయట పోతే మళ్ళీ ఎక్కడ పోతాను ఏంటనేది భయపడి ఇంటికాడ ఉంటాను. అంటే నువ్వు ఎప్పుడైనా బాగా బాధపడ్డ క్షణం ఉందా? ఎప్పుడైనా బాగా చాలా బాధ అనిపించిన రోజు ఎప్పుడైనా ఉందా? దినాలే అసలు ఆలే ఆలసినది మంత ఆలసితాను ఎడకకి ఇతను బేనర్ నాకు బాత కమెకి సీతడు బాత గొడ్మే సీతడు మాయ బాబు డల్కి బేను బే దాతడు కామినా బేలకిస్ బేలే వెరోన అతను మతి కామిను ఆతను ఆలను పర్ది తను పర్వను ఏంజో ఎడకకి ఇతను తినాలి. ఆయన ఏమంటున్నారు, మా నాన్న ఉండే అప్పుడే చచ్చిపోతే మంచిగా ఉండే, మా నాన్న ఉండే వరకు ఉంటుంది వాడు మా నాన్నమ్మ చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను అంటున్నాను. ఎందుకు ఎందుకు అట్లా అనుకుంటావు? అట్లా అనుకోవద్దు కదా. నువ్వు చెప్పిన సమాధానానికి మీ బాబాయ్ ఏడుస్తున్నారు అక్కడ, నిన్ను బాగా చూసుకుంటారా అందరూ? అర్థమవుతుందా నేను చెప్పేది? నెల ఊడితాడు కానీ పేరుకే మాయా బాబు డోలికి బేలే అయింది ఉన్నాయో కదా దానికి వాళ్ళే ఎడకకి తిన. ఇప్పుడైతే చూస్తారులే కానీ మా నాన్న నా చెన్నిపోయేటప్పుడు అట్ట ఎవరు చూస్తారని నేను రోజు ఆలోచిస్తూనే ఉంటాను అంటున్నాను. నువ్వు ఇంకా కళ్ళు లేకున్నా కూడా అన్ని పనులు నువ్వు చేసుకుంటున్నావు, అన్నీ ఉండి చెయ్యలేక తిరిగే వాళ్ళు ఉన్నారు. నువ్వు మీ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నావు, అట్లా ఆలోచించని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ని ఇన్ని మంచి లక్షణాలు పెట్టుకొని నువ్వు ఎందుకు చచ్చిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నావు? అది తప్పు కదా. చూడు అక్కడ మీ బాబాయ్, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, మీ బాబాయ్ ఇక్కడ అందరికీ ఏడిపోస్తున్నావు నువ్వు చెప్పిన సమాధానానికి. అర్థమైందా చెప్పింది? ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు అట్లా వీక్ అయిపోవద్దు. అదే వాళ్ళే నూలతనం చేయాల్సినది అయ్యో అంజో చెప్తాను నిన్ను ఉండవలసి మనకి మా నాన్న అమ్మ ఉండేటప్పుడు చెప్పిపోతే మంచిగా ఉండే. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు కదా మంచిగా చూసి వాడు ఉన్న వరకు ఉంటే వాడు చనిపోయేటప్పుడు నేను కూడా చెప్పిపోతానంటే నాకు ఏడ్చిన నేను ఏడ్చిన చూసి మీరు కూడా ఏడ్చిన ఇప్పుడు ఆయన కూడా ఏడ్చిన వేడిక మన నాలుగుడు మిందేడు ఇసుడు మన బతాల్సినదే కదా. మేము ఇప్పుడు మళ్ళా నేనే చెప్తాను రివర్స్ మేడం గారు, మేము ముగ్గురం అన్న తమ్ముడు ముగ్గురం ఉంటే మా ఒక నడప అన్నకి ఇద్దరు ఒక ఇరుమాని ఒక ఉంగాని ఉన్నారు, మళ్ళీ నాకేమో నాలుగురు మగ పిల్లలు ఉన్నారు. వాడన్నా శాంత వేడి చచ్చిపోతాను నేను ఎందుకు ఆల్చాలి? నేను బతున్నాలే ఆల్చిన. ఏం చెప్తున్నారు మీ బాబాయ్? నిన్న ఫోన్ కొనుక్కున్నావు అంట, నాకు చూపివా. నేను ఫోన్ వస్తుంటో వినేది నద్దులోనేమింది ఇంటికాడ ఉంది అంట. నేను రానా చూపిస్తావా? నేను మీ ఇంటికి రానా చూపిస్తావా? నాకు తోచుకోనేడు నా తమ్ముడు అక్కడ నువ్వు కూడా వెళ్తావా ఇప్ప పూలు వేయడానికి? నువ్వు హ్యాపీగా ఉన్న మూమెంట్ ఒక చెప్పు, ఇంకా చాలు బాధపడద్దు. నీకు కళ్ళు మాత్రమే లేదు కానీ నువ్వు అమ్మ నాన్నని చూసుకోవాలి, అందరితో ఉండాలి, ఇట్లా ఇట్లా బయట ఉండరు. నీకెందుకు నువ్వు జాయ బాబాన్ ఊడితే మన దగ్గర మన
నువ్వు ఎప్పుడు అట్లా చచ్చిపోతే బాగుంటావని ఆలోచించద్దు. ఇన్ని పనులు చేసుకుంటూ అసలు మా కళ్ళు కనబడి కూడా మేము ఇందాక ఎంత చక్కగా దాని మీద నడిచినో, మా కళ్ళు కనబడి కూడా మేము కింద పడి కాళ్ళు ఇరగొట్టుకుంటాం, అన్ని మాకు దెబ్బలు తాకుతాయి. కానీ నువ్వు ఎంత జాగ్రత్తగా పోయినావు, అసలు ఆ చెట్టు కూడా ఎంత స్పీడ్గా ఎక్కేసినావు తెలుసా? ఒక 2 నిమిషాలలో నువ్వు చెట్టు ఎక్కినావు, కళ్ళు తీసినావు, మళ్ళీ దిగినావు. కరెంట్ కొండ ఇల్ల మాకిన్ కొండ మింది ఇసుంతకు దాయిన చెట్టు అండి మమ్మ రాలుతాం నిన్న ఈ కాలు దున్సాయిగా తీతరం తిండిగం తిండి మారుతున్నావు 2 మినిటిని తర తిండికి తిని నిమ్మించి బాడోళ్ళతో నేను చాలా తిని నేను కెత్తంతా మేటం. అర్థమైందా? అర్థమైందా? గట్టి చెప్పు, గట్టి చెప్పు. ఎన్న 3 నెలల నుంచి వచ్చి కళ్ళు తీసావు కదా, మరి పైసలు వచ్చాయా? ఏం చేసినావు? ఫోన్ కొన్నా ఇప్పుడు ఉండే ఒక 5,000-6,000 ఉన్నాయి. మీ అమ్మ నాన్నకు పంపించావా? ఇందాకేదో 2,000 ఇచ్చి వచ్చారు. నేనే తీసుకుపోతాను. ఏం చేస్తావు? బతుకీ బతుకి తను మా ఈ గెట్ హౌస్ ఇయను తిందనను కమ్మొత్త అనము ఒండోలి మిందే డోలిత్తగా పిడుంగకెత్తుతాను డోజరి బల్లగాడి వత్త గెలుకపోయి భూమి ఉంది కదా భూమి దానికి లేబింగ్ చేపిస్తా. వచ్చిన చంచలైనా కొద్దిగా కవర్ చేస్తే కొద్దిగా ఒక గింజలైనా ఎక్కువ వస్తాయని నేను నిధి ఆలోచిస్తాను అంటున్నా. అది అనమే తిందనది ఎనర్గా ఎక్క మొత్త దానికి ఇంజ అప్పున్ లే కమ్ మన లోతే కెన్ జాదే పెప్పికి అందు కాయన తిడనం అదనికి నన్ను అంటే ఓ తన ఏ కేక్ బహ్ కిత్కే అండి అగే లేవింగ్కి కెత్తితను. ఏమంటున్నారు మా లేక భూమి తక్కువ ఉన్నవాడు కూడా ఎక్కువ పండిస్తుండ్రు, నాకే కళ్ళు లేకపోయి ఇట్ అవుతున్నాను, ఎట్టయినా బయటకు పోయి కూలికి వెళ్ళడం లేదు. అందరు వయసు కుర్రోడు వయసు పిల్లలు కూలికి వెళ్తూనే నాకు తాడు చెట్టు ఎక్కటి నాకు ఇదే గుర్తుంది. కానీ మా బాబాయ్ దగ్గర పోతే వాడు తీసుకుపోతారు తీసుకోవస్తారు, నేను అయితే చెట్లు ఎక్కుతాను. కానీ ఒక రూపాయి సంపాదించి తీసుకోవాల్సి నేను కూడా డోజర్ బండి ఊరిలో వస్తే దాన్ని లేబింగ్ చేసి నేను కూడా ఒక గింజలు ఎక్కువ పండిస్తాను. సంక్రాలని నిన్ను ఆలోచించి వచ్చినాయి. కానీ నేను ఆడటం ఇక్కడ రాడలే, మా బాబాయ్ చూడటానికి రాలే, నేను కొద్దిగా సంపాదించటం ఇక్కడ వచ్చిన. అందరు చేస్తున్నారు, నేనే చెయ్యట్లేదు అని అనుకోవద్దు. చెయ్యని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా నేను చేస్తున్నా అని అనుకో. నేనే ఇవ్వన గులేమాని వాళ్ళకి ఎంతడం చాలుతున్నది, నన్ను వెంటకి ఎంత చాలుతున్నాను కాల్ నన్ను బాతకి ఇవ్వని చేయో కామెకి ఎంత చాలుతున్నాను చెత్త. మొదట్లో నవ్వావు కదా, ఒకసారి నవ్వు పొజ్జా. జోక్స్ వచ్చా నీకు? కౌదనది వాతే వచ్చా? నువ్వు డాన్స్ అయినన్నావు, పాట పాడినన్నావు, ఒక జోక్ చెప్పు. చూసారు కదా ఇంతమంది ఉంటారు, నాకు గవర్నమెంట్ జాబే కావాలి, నాకు ఇక్కడ ఆఫీస్లో కూర్చునే జాబే కావాలి, మార్కెటింగ్ ఇట్లా ఏదో ఒక రీజన్స్ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ అబ్బాయి మాత్రం తనకి కళ్ళు కనపడకున్నా కూడా తన పనులు తాను చేసుకుంటూ, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తన పనులు తాను చేసుకుంటూ, తన తల్లిదండ్రులని పోషించడానికి, తను 4 మెతుకులు తినడానికి కూడా తను సంపాదించుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుందాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.